హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీతాస్ కిచెన్. ఈరోజు నేను ఒక ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఎగ్ కుర్మా. సో ఎగ్ కుర్మా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించాను. సో దానికి కావాల్సింది ఫస్ట్ వచ్చేసి ధనియాలండి, ఒక హాఫ్ కప్ ధనియాలు, అండ్ ఒక 5-6 వరకు లవంగాలు కావాలి, అండ్ ఒక 5-6 వరకు ఇలాచి కావాలి, అండ్ ఒక 2-3 దాల్చిన చెక్క, అండ్ కొద్దిగా ఎండు కొబ్బరి అండి, అండ్ గసగసాలు ఒక హాఫ్ కప్, అండ్ ఎండు కొబ్బరి ఇలా ముక్కలాగానే కాకుండా నేను దాన్ని పొడిలాగా చేసుకొని కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని కొద్దిగా ఒక 5-10 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి, అంటే డ్రై ఫ్రై అన్నమాట. సో అలా చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అండ్ ఇందులో నేను ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మరి స్మూత్గా అవసరం లేదు, ఇలా గ్రైండ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ కొద్ది ఒక మాండిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ కుర్మాకి ఏంటంటే ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అండ్ చాలా బాగా కనబడుతుంది అనమాట. సో అందుకోసమని నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. అంటే నేను ఇది నాకు ఇలా ఫ్రై చేయడం చాలా నచ్చుతుంది. సో నేను ఎందుకు ఫ్రై చేసుకోవడం నచ్చకపోతే మీరు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ప్లెయిన్గానే వదిలేసేయండి. నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. బట్ ఇలా చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక దాంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అండ్ ఇలాచి, అండ్ లవంగాలు వేసుకోవాలి. ఇవి అండ్ కొద్దిగా సాజీరా కూడా యాడ్ చేయాలి. సో ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చాక ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. కలిపేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, అండ్ కొద్దిగా గరం మసాలా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసేసి పెట్టాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్ కర్డ్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోవాలండి.
నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలాని గ్రేవీ కోసం, అది ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కలిపేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇందులో గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేశాక ఇలా మంచిగా మిక్స్ చేసేసేయాలండి. ఒక 2-3-4 టైమ్స్ అలా కలిపేసుకొని అండ్ ఇది మంచిగా కుక్ అయ్యాక ఇందులో మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసి కర్రీ అనేది దగ్గర పడే వరకు పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఎగ్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. సో మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.